ఎస్బిఎం వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ ఎస్బిఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవింగ్ మరియు ఎస్విఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్ వెల్కమ్ టు మై టీవీ న్యూస్ నేను మీ చైతన్య జ్యోతి మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఒక మనిషి సగటున 50 నుంచి 80 సంవత్సరాలు బ్రతకడం చాలా కష్టంగా మారింది. బీపీ, షుగర్, అల్సర్ వంటి జబ్బుల బారిన పడుతున్నారు. అలాంటిది ఒక బామ్మ ఏకంగా 103 సంవత్సరాల వయసు కలిగి ఎటువంటి జబ్బులు లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంది. తనది కారువంగ గ్రామం అని రంజాన్ మాసంలో ముస్లింల దగ్గర భిక్షాటన చేయడానికి కల్వకుర్తికి వచ్చానని మిగతా సందర్భాల్లో ఊర్లు తిరిగి జీవనం సాగిస్తానని చెబుతుంది. ఇప్పటికి నీ పనులు నువ్వే చేసుకుంటావా, వేరే వాళ్ళు ఎవరైనా సహకరిస్తారా నీకు? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు నువ్వు ఒక ఆమెనే ఉంటావా? నీ పనులు నువ్వే చేసుకుంటావు సొంతంగా? అమ్మో చాలా మంచిది కదా, ఇప్పటి కూడా 103 సంవత్సరాలు ఇంత గట్టిగా చేసుకుంటావు అంటే గ్రేట్ అవ్వా నువ్వు. అలా ఇప్పటికి నీ పనులు నువ్వే చూసుకుంటావు. అన్నం 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 వండుకుంటావా? అట్లానా? నువ్వే వండుకుంటావా? నువ్వు మంచిగా వండుకుంటా సిద్ధగా పొంగిపోతుంది సగం పువ్వుతుంది. సరే అవ్వా, నీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుందా? ఎన్ని వేలు వస్తుంది? 2000 వస్తున్నాయా? సరే 2000 వస్తే సాలరీ వస్తుందా లేదా అని. ఒకవేళ నీకేమైనా ఇబ్బంది కలిగినా, నీకేమైనా కావాల్సి వచ్చినా కల్వకుర్తిలో మీ టీవీ అని ఉంటది, మా స్టూడియోకు రా, మేము నీకు అన్ని విధాలుగా సహకరిస్తాము. ఏం కావాలన్నా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా స్టూడియోకి రా, మీ టీవీ కల్వకుర్తి మీ టీవీకి వస్తే మేము అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాం. సరేనా? సరే. మీ పేరు అవ్వా? నా పేరు సకీరవి. ఏం పేరు? సకీరవి. ఏ ఊరు మీది? మాది కారవంగ. కారవంగనా? ఎక్కడ అది? అచ్చా కాదు, మీ కారవంగ ఎక్కడ అది ఊరు? తెలకపల్లి దిక్కా. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అవ్వా నీకు? 103 సంవత్సరాలు ఉన్నాయా? 103 సంవత్సరాలు. మళ్ళా ఇప్పుడు కూడా నువ్వు నడవగలుగుతున్నావు మంచిగా? ఇంత మంచిగా పండ్లు ఉన్నాయా నీకు? ఈయను ఏంది? పండ్లు వచ్చి ఊడిపోయినాయా? చూపించు ఒకసారి. పండ్లు వచ్చి పోయినావా ఒకసారి? 103 సంవత్సరాలు ఉంటాయా నీకు? 103 సంవత్సరాలు అంటే నీకు స్వాతంత్రం గుర్తుకుందా? అంతేనా? అప్పుడు ఏం తినేది మీరు? అప్పుడు ఉరకలు బురుకలు కూర తినేది. తినేదా? అప్పుడు కూలి గీలి పోయేదా? కూలి పోయే పోతే ఒక్క బొట్టు బిల్ల గిట్టే. అంటే ఒక్కటే బొట్టు, ఒక్క ముద్ద పైస. ముద్ద పైస ఇచ్చేదా? ఇప్పుడు కల్వకుర్తికి ఎందుకు వచ్చినావు నువ్వు? ప్రతి సంవత్సరం వస్తావా? ఎంత మంది పిల్లలు నీకు? నలుగురు తెచ్చిపోయి. కొడుకులా బిడ్డలా? బిడ్డలు. కొడుకులు లేరా? కొడుకు కొడుకు ఉంటే పిచ్చిళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడైనా బతుకుపోతారు. నీకు మళ్ళీ బిడ్డలు లేరా ఇప్పుడు? ఇప్పుడు ఒక బిడ్డ ఉంది, కార్లు పోయి కాదు. ఆమెకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఆమెక 50 ఉంటాయి. చిన్న ఆమెనా పెద్ద ఆమెనా? ఇక్కడ ఏమిస్తారు నీకు? ఇక్కడ కల్వకుర్తిలో ఏమిస్తారు? ఇది బియ్యము.
ఇప్పుడు నువ్వు అప్పటికి తిండికి అప్పటికాలంకి ఇప్పటికాలంకి ఏముంది ఫరక్? అప్పుడు బాగున్నాయి, బదులు లేవు, ఏవి లేవు. అప్పుడు అంటే బదులు ఈ గోలీలు అవి లేకుంటాయి. ఏముండేవా అప్పుడు? మంచి కుదరది పారవ. ఇప్పుడు ఇప్పుడైతే పారవ అంతా ఎక్కడో వచ్చేది. ఒకసారి నీకు బీపీ షుగర్ ఏమైనా ఉందా? బీపీ షుగర్ లేదయ్యా. ఏం లేదా? ఏం లేదు. మంచిది. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? బీపీ షుగర్ ఏం లేదను నీకు? మంచిది. అప్పుడు నిజం కాదు బాగా అది ఇప్పటి కూడా మంచిగా నడవగలుగుతున్నావు. ఇప్పటి వాళ్ళు ఇప్పటి నడవలేదని 103 సంవత్సరాలు అన్నా కూడా నువ్వు బాగానే నడుగుతున్నావు. దేవుడు భగవంతుడు అందరికి పైసలు వస్తున్నాయి. కొడుకులు అల్లుళ్ళు లేరా? మీ బిడ్డలు అల్లుళ్ళు లేరా? మళ్ళీ అందరు చనిపోయినారా? అందరు చనిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే ఈ మీ టీవీ న్యూస్ అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి.